జాగృతి చూమంతర్ పెట్టుబడి లక్ష విరాళాలు కోట్లలో ఇగో కవిత దందాలు చూడురిగో దిశా పత్రికల ఉన్నాయి చూమంతర్ కాలి జాగృతి చూమంతర్ తెలంగాణ జాగృతి అని ఇట్ల ఆడేది అక్క జాగృతి ఎనకాల ఇగో చూడు తెలంగాణ జాగృతికి అనుబంధంగా భారత్ జాగృతి ఫౌండేషన్ ఏర్పాటు 7 ఏళ్ల కిందటే రిజిస్టర్ అయిన సంస్థ 2019 లో 1.92 కోట్ల విరాళాలు ఆ 7 ఖర్చులు బోను 1.59 కోట్లు 2020 లో ఒకేసారి 1.36 కోట్ల ఖర్చులు ఆ ఏడాది ఆదాయం 5.80 లక్షలే ఇన్లే ఇల్లే ఎవర్ ఎంతున్నాయి తెలంగాణ జాగృతి అనే దుకాణం పెట్టి 90% షేర్లు కవిత ఇంకో 10% షేర్లు భర్త పేరు మీద ఈ తెలంగాణ జాగృతి కాదు ఈమె జాగృతి చెల్లే పైసలు ఎట్లా వసూలు చేసిందో చూసుకోరిగ దిశా పత్రికలో క్లియర్ ఉంది ఈ వార్త మనం క్లియర్ గా చదవాలి బిఆర్ఎస్ గా టిఆర్ఎస్ మారక ముందే భారత్ జాగృతి ఫౌండేషన్ ను తెలంగాణ జాగృతి ఫౌండేషన్ జాగృతి ప్రారంభించింది సాంస్కృతిక కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆవిర్భవించగా భారత్ జాగృతి పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసింది ఈ సంస్థను సరిగ్గా 7 ఏళ్ల ముందు లక్ష పెట్టుబడితో ఏర్పాటు చేయగా 4వ ఏడాదే దాదాపుగా 2 కోట్ల విరాళాలు వచ్చాయి అయితే మరుసటి సంవత్సరమే 1.36 కోట్ల ఖర్చు చేయడం గమనార్హం దానికోసం ఖర్చు చేసిందట ఈ రెండు సంస్థలకు ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్ వాటాదారులుగా ఉండగా ఒకే భవనం అడ్రస్తో ఇవి రిజిస్టర్ కావడం గమనార్హం బా ఇగో షెల్లే చూసిరా ఎంత సకదనము అమ్మ పనితనం మొత్తం ఇదే దందాలు మళ్ళా సుదపూస మాటలు భారత్ రాష్ట్ర సమితిగా టిఆర్ఎస్ రూపు మార్చుకుంటుందని తెలంగాణ జాగృతికి 7 ఏళ్ల ముందే తెలుసా అందుకే ఆ సంస్థ భారత్ జాగృతి ఫౌండేషన్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసిందా నిజానికి ఇవి సారూప్యత ఉన్న అంశాలు కాకపోయినా నిశ్చితంగా ఆలోచిస్తే మాత్రం అవుననే సమాధానం వస్తుంది 2015 నవంబర్ అంటే సరిగ్గా 7 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి అనే ఎన్జిఓ సంస్థను అదనంగా భారత్ జాగృతి ఫౌండేషన్ పేరుతో కల్వకుంట్ల కవిత ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శ్రీకారం చుట్టారు తెలంగాణ జాగృతి పూర్తిగా సాంస్కృతిక కార్యకలాపాలతో ఉనికిలోకి వస్తే భారత్ జాగృతి ఫౌండేషన్ మాత్రం వివిధ రకాల చారిటీ సర్వీసులను అందించే లక్ష్యంతో తెరపైకి వచ్చింది కల్వకుంట్ల కవిత ఆమె భర్త అనిల్ కుమార్ డైరెక్టర్లుగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు తెలిసింది అప్పుడే ఇలా ముందే తెలుసు భారత్ మనం పోతున్నాం బీఆర్ఎస్ గా మారుస్తున్నాం అని బిడ్డే ముందే పసిగట్టి 2015లోనే జాగృతిని భారత్ జాగృతి చేసిందంటే మీరు చూసుకోరిగా ఈ తెలంగాణ జాగృతి ఇప్పుడు వీళ్ళు ఉన్నారుగా అరవింద్ ఇంటి పైన దాడి చేసిన జాగృతి ఉందిగా ఈ జాగృతి వాళ్ళంతా వీళ్ళే ఈ బ్యాచే మొత్తం ఇదే దందాలు ఇక దిశ ఆఫీస్ మీద దాడి చేయాలి ఇవాళ మరిగా అంతే అటు కాలి పెట్టి ఇటు రీగా మేమైతే పెట్రోల్ కొనుక్కొచ్చి పెట్టుకున్నాం రెడీగా ఉన్నది ఎందుకంటే బండ్లే పోసుకోవాలి అయితే ఇక కవిత దందాలు చూసిరా చూమంతర్ మొత్తం చూమంతర్ మాయ చూమంతర్ నాకు ఇల్లు కూడా లేదు ఓం రీమ్ చూపట కథ నాకు ఇల్లు కూడా లేదని వస్తుంది ఇప్పుడు ఈ తెలంగాణ ఈమె ఇల్లు ఎట్లుంటుందో చూస్తారా కవిత అమ్మ ఇల్లు కిరాయి ఇంట్లో కిరాయి పైసలు కట్టలేని ఇంటి కాడి నుంచి కవితమ్మ ఇప్పుడు రథచక్రాలు ముగ్గేసేకాడనా ఓ అప్పుడేమో ఈ ముగ్గేసుకునేది ఏది 4 సుక్కల ముగ్గు నాలుగు సుక్కల ముగ్గు కూడా పట్టకపోతే ఏది 4 సుక్కల ముగ్గు వేసేది అప్పుడు ఇప్పుడు రథం ముగ్గేస్తుంది ఇంటి ముంగట గాడికి వచ్చింది కవితమ్మది ఆస్తులు కవితమ్మ ఇల్లు కథ ఒక్కసారి మీకు చూపిస్తా చూడ్రి ఓ పెద్దలు ఇది మల్లన్న దగ్గరికి ఎట్లా పోయింది ఇల్లు వీడియో అని అలా కాకులను కూడా జ్వరనియరు ఇంత స్లో ఉంది కవిత ఇల్లు ఎట్లున్నదో చూడ్రి మీరు అనుకుంటున్నంత బయటికి కనిపించే మనుషులు కాదు ఇల్లు అత్యంత నూనె కట్ల పాము ఇగో జర ఒక్క నిమిషం ఇటాటైనా ఇల్లు అయితే చూడాలి మీరు ఇల్లు మొన్న అరవింద్ ఇంటి పైన దాడి చేసిన వాళ్ళంతా అనే ఉంటారు ఇక అదే బ్యాచ్ క్లోజీ ఇక చూడ్రి కవిత ఇల్లు చూడ్రి లోటాస్ పాండ్ లెక్క కట్టింది అక్కడ చూడ్రి ఇల్లు
చూడండి ఆమె ఇల్లు రథం ముగ్గుకు రథం ముగ్గులు పదేయచ్చు ఒకటి కాదు ఇక చూడు ఆమె ఇల్లు చూడు ఎట్లుందో కల్వకుంట్ల కవితమ్మ ఇల్లు అగో ఆడ దాడులు చేసి ఇక ఇక్కడికి పోయి కూర్చున్నారు అప్పుడు ఆమె ఇల్లు చూడరయ్యా సార్లు జాగృతి చూడరిక ఆ కింద బాల్కానే ఫంక్షన్ హాల్ లెక్క ఉన్నది బాల్కానే ఫంక్షన్ హాల్ కింద ఇది ఉంట ఈ బ్యాచ్ ఉంటది అన్నట్టు ఈ గర్దన్ బ్యాచ్ ఇప్పుడు ఇట్లా ఆ కేవలం ఇలా తాగి పిచ్చుడు పోయి వాణి కొట్టు వీని కొట్టు ఇక ఆమె కార్లు ఆమె కథ ఆమె లెక్క ఆమె ఇల్లు చూడు ఎట్లుందో కల్వకుంట్ల కవితమ్మ ఇల్లు చూడ్రి లేదు కదా చూడు రాగురు ఎట్లా చూడు ఎట్లుందో చూడు ఇది కల్వకుంట్ల కవిత ఇల్లు లంకంత ఇల్లు అంటే మనం వినడం తప్పితే నాకు నేను కిరాయి ఇంట్లో ఉంటాం నేను మా ఆయన అని చెప్పింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లంకంత ఇల్లు అయింది చూడు చూడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇగో ఇవన్నీ ఇవే అవినీతి కార్యక్రమాలు ఈ సంస్థ ఆ సంస్థ పెట్టుడు బెదిరించుడు పోసులు చేసుడు ఏదో నగల షాపుకి పోతే ఆ నగల షాపు అనుకున్నదే కోసనట కథం నచ్చితే కథమే అంకుల్ ఓకే పైసలు డాడీ మాట్లాడతాడు మాట్లాడతాడు ఇచ్చుడు ఉండదా ఇచ్చుడే ఖరీదు ఇంకా షాలెళ్ళాలే చెల్లయ్య షాలంటే షాలెళ్ళేది ఉంటుంది ఇంకా ఇంకా ఈమె తెలంగాణ ఆడపడుసు మరి ఆడపడుసు గీ గీదంద చేస్తుండొచ్చునా మంచిగా ఉండాలి ఇక్కడ దందాలు చేస్తుండొచ్చునా తెలంగాణ ఆడపడసేనా